అడవిలో ఒంటరిగా ప్రయాణిస్తున్న రాకుమారుడికి ఒక పెద్ద గుట్ట కనిపించింది. గుట్ట చూడగానే రాకుమారుడు ఆగిపోయాడు. అయ్యో, మళ్ళీ దండవాగాలు మొదలుపెట్టావా? రత్నాల, కెంపుల, వజ్రాల. గుట్ట మెల్లగా కదలడం మొదలుపెట్టింది. కదులుతున్న గుట్ట కేసి ఆశ్చర్యంగా చూశాడు రాకుమారుడు. అందులోంచి ఒక అందమైన చేయి బయటకు. రాకుమారుడు కళ్ళు పెద్దవి చేసి చూశాడు. మెలమెలా మెరుస్తున్న కళ్ళు కనిపించాయి. అవి చూస్తూ ముందుకు నడిచాడు రాకుమారుడు. అప్పుడు చందమామ లాంటి అందమైన మొహం గుట్టలో నుంచి బయటకొచ్చింది. బయటకొచ్చింది. చూసి రాకుమారుడు ఎంత థ్రిల్ అయి ఉంటాడురా. మన జీవితంలో అలాంటి థ్రిల్ ఎప్పుడు వస్తుందిరా? అలాంటి థ్రిల్లే పేరేంటమ్మా? నీదేవూరు? అసలు నా బోర్డులోకి వెళ్ళి వచ్చావు ఏంటి పిల్ల? చెవుడా, హలో, ప్రేమలో దెబ్బతిని ఆత్మహత్య చేసుకోబోయి భయపడిలా మన పడవలో పడింది, పిచ్చి చూపులు చూస్తుంది. అవునరా, పాపం షాక్ లో ఉంది. మన ఇంటికి తీసుకెళ్లి ఏంటి ఇప్పటికే నీ అకౌంట్ లో ఏడుగురు ఉన్నా, ఇంకా ఏమిడుకున్నానా? రే, మతి లేని పిల్లని నడి సముద్రంలో వదిలేస్తే ఎలా రా? పాపం రా, పాపం తీసుకెళ్దాం. అమ్మా దామ్మా దా, వెళ్ళు వెళ్ళు. ఎవరో ఏంటో దేవుడా, యుగాన్ని ప్రేమించే నిన్ను కాటికే పంపాలి. Hey!